బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికార జెడియు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఇంతవరకు ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన రాజీవ్ రంజన్ సింగ్ అరియాస్ లలన్ సింగ్ నితీష్ కుమార్ పేరు ప్రతిపాదించినట్లు జేడియూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి తెలిపారు జేడీయూ కార్యవర్గ సమావేశం నితీష్ కుమార్ ఎన్నికను ఆమోదించనుందని చెప్పారు త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న కీలక సమయంలో నితీష్ కుమార్ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టడం చాలా అవసరమని కొందరు జేడీయూ ముఖ్య నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది ప్రతిపక్ష ఇండియా కూటమిలో జేడీయూ భాగస్వామ్య పక్షంగా ఉంది ఆర్జేడీకి సన్నిహితంగా మెలగటం వల్లనే లలన్ సింగ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించారన్న వార్తలను జేడీయూ వర్గాలు తోసిపుచ్చాయి ఆయన కొన్ని దశాబ్దాలుగా నితీష్ కుమార్కు అత్యంత సన్నిహితుడిగా కొనసాగుతున్నారని గుర్తు చేశాయి